ఏనాడు చేయకపోతే ఈ రోజు ఎమ్మెల్యేగా సైద్ రెడ్డి గారు అయిన తర్వాత వాటిని కూడా చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడే సైద్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అన్న మా దగ్గర గంటా గోపాల్ రెడ్డి గారు అనే పెద్ద మనిషి ఉండేది L27 L29 ఆనాడు ఆయన ఉన్న కాలంలో గడ్డిపల్లి ప్రాంతంలో లిఫ్టులు పెడితే అవేమో ఇప్పటిదాకా బాగా నడుస్తున్నాయి కానీ మనకంటే ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో లిఫ్టులు కడితే అవి కూడా తూట్లు పడి అవి కూడా పాడైపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 70 కోట్ల రూపాయలతో సైద్ రెడ్డి గారి నాయకత్వంలో వాటికి కూడా మరమ్మతులు చేసుకుంటా ఉన్నాం. అంటే గోపాల్ రెడ్డి గారు కట్టిన ఏమో అవినీతి లేకుండా బ్రహ్మాండంగా కట్టినారు కాబట్టి ఇంకా నడుస్తూ ఉన్నాయి కానీ మధ్యలో వచ్చినాయి మరి మధ్యలోనే పోయినాయి కానీ వాటిని కూడా కాపాడుకునే ప్రయత్నం మన ప్రభుత్వంలో మనం చేసుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక పెద్దలు జగదీశ్వరరెడ్డి గారు చెప్పినా సోదరి పార్వతి చెప్పినా మీ ఎమ్మెల్యే గారు చెప్పినా ఒక మాట దయచేసి గుర్తు తెచ్చుకోండి, 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా 15 మంది ప్రధానమంత్రులు ఈ దేశంలో పనిచేస్తే ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన మన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే చేసి ఈరోజు ఈ దఫా రైతు బంధుతో కలుపుకుంటే రాష్ట్రంలో ఉండే 66 లక్షల మంది రైతన్నలకు 65 వేల కోట్ల రూపాయలు వారి జేబుల్లో పెట్టిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్. కేసీఆర్ గారికి వచ్చిన ఆలోచన ఈ 75 ఏళ్ల స్వాతంత్ర్యానంతరం ఏ ముఖ్యమంత్రికి రాలేదు, ఏ ప్రధానమంత్రికి రాలేదు. పెద్ద పెద్ద మాటలు చెప్పిన వాళ్ళు, రైతు బిడ్డలమని చెప్పిన వాళ్ళు, ఆకుపచ్చ తలపాగా చుట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉండవచ్చు కానీ ఏ నాయకుడు కూడా కేసీఆర్ గారి మాదిగా 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇవ్వాలని ఆలోచన చేసిన నాయకుడు కానీ 65 వేల కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో వేయాలని ఆలోచన చేసిన నాయకుడు కానీ ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి బ్రహ్మాండంగా 5 లక్షల రూపాయలు వారం 10 రోజుల లోపల రైతు బీమా రూపంలో అందజేస్తున్న నాయకుడు కానీ భారతదేశంలో ఎక్కడా లేరు. ఇది వాస్తవం. భారతదేశం మొత్తంలో ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా చేయని ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఒక్క హుజూర్నగర్లోనే కాదు, పక్కనే ఉండే మిర్యాలగూడలో, అటుపక్కన ఉన్న నాగార్జున సాగర్లో, ఇటుపక్కన ఉన్న కోదాడలో, మొత్తానికి మొత్తంగా ఈ సాగర్ బెల్ట్లో ఎక్కడ ఏ లిఫ్టు కావాలన్నా దాన్ని తక్షణమే మంజూరు చేయించి జిల్లా మంత్రి గారి చేతుల మీదుగా బ్రహ్మాండంగా సాగర్ ఆయకట్టులో ఉండే ప్రతి రైతుకి ఈరోజు ఒక ధీమానిచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అది మాత్రమే కాదు, ఈరోజు ఇప్పుడే ఇక్కడికి వస్తున్నప్పుడు మేము కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకుని వస్తుంటే కొంతమంది మహిళా సోదరీమణులు ఇక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా శిక్షణ పొందుతున్న వాళ్ళు కలిసినారు. వాళ్ళు చెప్తా ఉన్నారు అన్న, ఇప్పటికీ 8 బ్యాచ్లు పూర్తయినాయి, తప్పకుండా మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఇంకా కొంతమందిని ప్రోత్సహించి మా ఆడబిడ్డలందరికీ కూడా శిక్షణ ఇస్తూ ఉన్నాం, కుట్టు మెషిన్లు ఇస్తూ ఉన్నాం, వారందరినీ కూడా తర్ఫీదునిచ్చి వారు కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా తయారు చేస్తున్నామని చెప్పినారు. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా హుజూర్నగర్ పట్టణంలో కానీ, నేరేడుచర్ల పట్టణంలో కానీ ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. ముఖ్యమంత్రి గారు ఆనాడు హామీ ఇచ్చారు హుజూర్నగర్ మున్సిపాలిటీకి 25 కోట్లు, నేరేడుచర్లకు 15 కోట్లని. అది మాత్రమే కాకుండా మండల కేంద్రాలకు ఒక్కొక్క మండలానికి 30 లక్షల రూపాయల చొప్పున 2 కోట్ల 10 లక్షలు. అదేవిధంగా నియోజకవర్గంలోని 134 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయల చొప్పున 26 కోట్ల 80 లక్షల రూపాయలు. మూసీ నది పైన 7 చెక్ డ్యాంలకు 27 కోట్ల రూపాయలు. పాలకీడు చింతలపాలెం మండలాల్లో కస్తూర్బా గాంధీ పాఠశాలల భవనాల నిర్మాణం కోసం 7 కోట్ల రూపాయలు. హుజూర్నగర్ మున్సిపాలిటీలో ప్రత్యేకంగా మినీ ట్యాంక్ బండ్ కోసం 8 కోట్ల 40 లక్షల రూపాయలు. హుజూర్నగర్ మున్సిపాలిటీలో ప్రత్యేకంగా ఔటర్ రింగ్ రోడ్డు కోసం 6 కోట్ల 30 లక్షల రూపాయలు. మొత్తంగా DMFT కానీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ 123 కోట్ల రూపాయలు. అదే మాదిరిగా 1-2 కాదు, ఇంకా చెబుతూ పోతే R&B డిపార్ట్మెంట్ కింద 50 కోట్ల రూపాయలు. అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కింద చాలా పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు. మొత్తం కలిపి 3 ఏళ్లలోనే సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున 3000 కోట్ల పైచిలుకు రూపాయలతో అభివృద్ధి చేస్తున్న మీ శాసనసభ్యుడికి గట్టిగా చప్పట్లతో మీరందరూ అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తపన ఉన్న నాయకుడుంటే ఇంకా ఏదో చేయాలని ఆరాటం ఉత్సాహం ఉంటే ఎట్లా ఉంటుందో
సానంపూడి సైదిరెడ్డి గారిని చూసి నేర్చుకోవచ్చు. ఆయన ఏమడిగినాడు, ఇప్పుడు కూడా మేము ఇక్కడికి వస్తే అన్న మా హుజూర్ నగర్కి మరొక 20 కోట్ల రూపాయలు ఇవ్వండి, నేరేడు జర్లకు మరొక 10 కోట్లు ఇవ్వండి, మా మున్సిపల్ బిల్డింగ్ కట్టుకోవాలా 3 కోట్లు ఇవ్వండి, మా ఇండోర్ స్టేడియంలు కట్టుకోవాలా, మా యువ తమ్ముళ్ళ కోసం ఇండోర్ స్టేడియంలు కట్టుకోవాలా, కొత్త కొత్త స్టేడియం కట్టాలా హుజూర్ నగర్లో నేరేడు జర్లలో, దానికి డబ్బులు ఇవ్వండి అన్నారు. మొత్తం కలిపి దాదాపుగా ఒక 30-35 కోట్ల రూపాయలు అడిగినారు. తప్పకుండా వాటిని తక్షణమే మంజూరు చేసి అందించే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారు ఇంకా 2 మాటలు అన్నారు, అన్నా మా